ఈ రోజు క్లాస్ లో ఏం చేస్తున్నారు చూద్దాం. స్టూడెంట్స్ వచ్చేసి ఇలా హెయిర్ స్టైల్స్ డమ్మీకి ప్రాక్టీస్ చేస్తున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ విత్ కలర్ఫుల్ హెయిర్ యాక్సెసరీస్, బీడ్స్ తో, ఆర్టిఫిషియల్ హెయిర్ యాక్సెసరీస్ తో ఇలా వీళ్ళకి నచ్చినట్టుగా ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. నేను ఆల్రెడీ హెయిర్ స్టైల్ క్లాసెస్ డిఫరెంట్ డిఫరెంట్ గా వీడియోలుగా కూడా చెప్తాను. ఇలా చెప్పినప్పుడు ఏంటంటే మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలి. నేను చెప్పిన ప్రతి టెక్నిక్ అప్లై చేసుకుంటూ వీళ్ళు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఏంటంటే వీళ్ళు ఒకటే హెయిర్ స్టైల్ ని ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు, అంటే టూ సైడ్స్ వేసి జాయిన్ చేస్తారనమాట ఇక్కడ. అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకుంటున్నారు. ఇది బీడ్స్ హెయిర్ స్టైల్. ఇలా బీడ్స్తో కూడా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. నేను చెప్పిన టెక్నిక్స్ అన్ని యూజ్ చేసుకుంటూ వీళ్ళు వీళ్ళ ఓన్ టాలెంట్ కూడా యూజ్ చేసుకుంటూ ఈ విధంగా ఎవరికి వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ ఓన్ వేలో ప్రతి ఒక్కరికి ఒక వే ఆఫ్ స్టైల్ అనేది ఉంటుంది. సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఇంకా వాళ్ళ ఓన్గా కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు హెయిర్ స్టైల్స్. అలా చేయాలని కూడా చెప్తాను నేను. ఎంతసేపు నేను చెప్పింది బట్టి పట్టినట్టుగా కాకుండా టెక్నిక్స్ తెలుసుకుని డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి హెయిర్ స్టైల్స్ మీద గ్రిప్ వస్తుంది. ఎనీ హెయిర్ స్టైల్ ఇప్పుడు మన క్లయింట్ అని చూపించి ఈ హెయిర్ స్టైల్ మాకు కావాలన్నప్పుడు కూడా వాళ్ళు వేయగలిగేటట్టు ఉండాలన్నమాట. ఆ విధంగా ప్రాక్టీస్ చేసేలాగా వీళ్ళకి నేను టెక్నిక్స్ అనేది చెప్తాను. సో వీళ్ళు కూడా అలానే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. ఏం డౌట్స్ వచ్చినా కూడా అడిగిస్తుంటారు, నేను కూడా క్లారిఫై చేస్తూ ఉంటాను. ఇది మంచిది అనిపిస్తుంది. ఇవి వీటికి జాయింట్ చేయాలి. చేద్దాం. ఇన్విజిబుల్ పిన్స్ ఉంటాయి, తీసుకోదాం నా బ్యాగ్ లో. మీరు లిప్తో పెట్టుకుంటే మా నోటి లిప్తో ఫైనల్గా బీడ్స్ హెయిర్ స్టైల్స్తో ఈ విధంగా ఫ్లవర్స్ పెట్టేసి కంప్లీట్ చేసేసారు. ఫ్లవర్స్ అనేది మనకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు, మనకి ఎలా అవైలబుల్ ఉంటే ఫ్లవర్స్ అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇంకొక డిఫరెంట్ హెయిర్ స్టైల్ విత్ బీడ్స్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రియల్ హెయిర్కి. ఇలా ఫస్ట్ డమ్మీ మీద ప్రాక్టీస్ చేసినప్పుడే హెయిర్కి మనకి గ్రిప్ అనేది వస్తుంది, తర్వాత రియల్ హెయిర్ మీద ఈజీగా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బీడ్స్తో ఇంకొక డిఫరెంట్ హెయిర్ స్టైల్. ఇక్కడ థర్డ్ హెయిర్ స్టైల్ వచ్చేసి ఇంకొకటి డిఫరెంట్గా కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ నేర్పించాను. సో ఆ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసుకుంటూ చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ డమ్మీస్కి ప్రాక్టీస్ చేసి పెట్టారు. ఈ రోజుకి అయితే హెయిర్ స్టైల్స్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి మేకప్ స్టార్ట్ చేశారు. తను వచ్చేసి ఫస్ట్ టైం వేస్తుంది మేకప్. ఫస్ట్ టైం వేసే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నేను చెప్పిన స్టెప్స్ ఏంటి, మేకప్ స్టెప్స్ ఫాలో అవ్వకుంటే ప్రతి స్టెప్లో నేను ప్రతి టెక్నిక్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెక్నిక్స్ అన్నీ కూడా ఫాలో అవ్వకుంటూ వీళ్ళు మేకప్ అనేది చేస్తారు. ఫస్ట్ టైం చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రోడక్ట్స్ ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, స్కిన్ అండ్ అకార్డింగ్ టు స్కిన్ షేడ్, స్కిన్ టైప్, ఈ విధంగా అండర్ టోన్ బట్టి ఎలా మనం ఫౌండేషన్ చూస్ చేసుకుంటాము, ఫౌండేషన్స్ని మనం ఎలా అప్లై చేయాలి, ఎలా బ్లెండింగ్ చేయాలి ప్రోడక్ట్ని, ప్రతిదీ స్టెప్ బై స్టెప్, ఎలా ఫ్లాలెస్ బ్రేస్ క్రియేట్ చేయడం కోసం ఎలా అప్లై చేసుకోవాలి, ఐ మేకప్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను కాబట్టి వీళ్ళు అవన్నీ కూడా యూజ్ చేసుకుంటూ నేను గైడ్ చేస్తుంటే నా సూపర్విజన్లో వీళ్ళు ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ తన స్కిన్ వచ్చేసి కొంచెం ప్రాబ్లమాటిక్ స్కిన్గా ఉంటుంది, ఓపెన్ పోర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాంటి స్కిన్కి మనం బేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫస్ట్ మనం ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకుంటాము, ప్రైమర్స్ ఎలా అప్లై చేసుకుంటాము, తర్వాత కలర్ కరెక్షన్ వచ్చేసి ఎలా చేసుకుంటాము, ఇవన్నీ కూడా వాళ్ళు స్టెప్ బై స్టెప్ నేను చెప్తూ ఉంటే వాళ్ళు ప్రాక్టీస్ అనేది చేసుకుంటూ ఉంటారు. ప్రోడక్ట్ అనేది మనం ఎలా అప్లై చేసుకుంటాము, ఎలా బ్లెండింగ్ చేసుకుంటాము, ఫ్లాలెస్ లుక్ వచ్చేలాగా ఎంతవరకు బ్లెండ్ చేయాలి, అవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా అంత నాలెడ్జ్ అనేది ఇక్కడ నేను ఇస్తానన్నమాట. వాళ్ళు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫస్ట్ టైం అయినా కూడా ఓవరాల్గా లుక్ అయితే ఫినిష్ అయిపోయింది, చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం మేకప్ అయినప్పటికీ కూడా మంచి గ్లోయిష్ లుక్తో న్యాచురల్ మేకప్ వచ్చేలాగా చేసిన తను. ఈ విధంగా డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే మేకప్ అన్ని లుక్స్ కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఈ కోర్సులో జాయిన్ అయిపోండి. వెంటనే నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి, నేను డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ, బై బై.